ఆడ్వరవారు మా ఆదిలాబాద్ వచ్చినప్పుడు ఓ చిన్నపిల్లని తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చింది గోండ్ల పిల్లనండి. అయితే వాళ్ళకి ఏమైనా రెండు కొమ్ములుంటాయా? ఒక కాపరుంటాడు. పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి. ఆ పని చేయగలిగేది ఒక్కడే సార్. కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్నా. గర్వంతో మనలో కలిసిపోతనే పోకన్నా అమ్మాయి వస్తుందన్నా. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన నేరానికి నేను అరెస్ట్ చేస్తున్నాను. తొంగి తొంగి నక్కి నక్కి గాదే తొక్కుకుంటూ పోవాలి. ఎదురొచ్చిన ఏసుకుంటూ పోవాలి. చాలా ప్రమాదం, ప్రాణాలు పోతాయిరా. ఆనందంగా ఇచ్చేస్తాను బాబాయ్. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి. ఈ నక్కల వేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దల కొడతాం పద. ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది, కలవడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది. ఎదురుబడితే సావుకైనా శంట ధారగడుతుంది. బాణమైనా బందూకైనా వానికి వాంఛనైతది. ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదారి. నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు. వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండుటెండ,
వాడు భూతల్లి చనుబాలు తాగిన మణ్య మూత్తుబిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీమ్.